Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఒక్కటే చెప్తా, ఒక అన్యాయం గురించి. అది మీరు గనక, మీరు హీరో, మానవతావాది, ప్రశ్నించే గుణం ఉంది మీకు. ఎన్నెన్నో పుస్తకాలు చదివారు, మీరు చెప్పారు, ప్రపంచంలో ఎన్నెన్నో అన్నారు, ఒకే చోట అన్నారు మీరు ఓ ఫిల్మ్లో. ఆడవాళ్ళ మీద కన్నెత్తి చూస్తే కళ్ళు పీకేస్తా, ఆడవాళ్ళ జోలికి వస్తే తాడ తీస్తా అన్నారు కదా. అంటే మీకు ఆడవాళ్ళంటే ఎంత ప్రేమ, ఎంత గౌరవం ఉందో అర్థమైపోయింది. ఆ మీ మీద ఆ గౌరవంతో ఒకటి అడుగుతున్నా. తెలుగు పరిశ్రమకి ఒక పంజాబ్ అమ్మాయి వచ్చింది, కొన్ని వందల కళలతో, 16 ఏళ్ల వయసులో పంజాబ్ ఆడపిల్ల. తెలుగు వాళ్ళు చాలా మంచివాళ్ళు, తెలుగు సినిమా పరిశ్రమ మంచిది, మమ్మల్ని ఆదరిస్తుంది, నేను కూడా హీరోయిన్ అయిపోవాలని ఆ పిల్ల వచ్చి పాపం ఇక్కడ సినిమాల కోసం ట్రై చేస్తుంది. ఆ అమ్మాయిని ఈ ఇండస్ట్రీలోనే ఒక ప్రముఖుడు, నేను నీకు వేషం ఇప్పిస్తా, నేను పైకి తీసుకొస్తా, నువ్వు బాగున్నావు అంటే నమ్మింది. నమ్మి నిజమే అనుకుని నమస్కారం పెట్టు ఆ ప్రముఖుడితో అడుగుతూ వెళ్ళినప్పుడల్లా అడుగుతూ ఉంటే తప్పకుండా నీకు చేరదిస్తా అని ఆ అమ్మాయిని మోసం చేసి, ఆ అమ్మాయి కడుపు చేసి, అదేంటండి ఇట్లా చేశారు నన్ను, మీరు ప్రేమన్నారు, పెళ్ళన్నారు, ఇంకోటి అన్నారు. ఏ నోరు మూసుకో, నోరు మూసుకో, వ్యాపారం చేయించుకో, ఎప్పుడన్నారా ఒక వేషం పడేస్తా, ఇది బయట పెట్టావో కనపడకుండా చేస్తా అని ఆ పంజాబ్ అమ్మాయికి వార్నింగ్ ఇచ్చాడంట. ఇది ఎవరికైనా చెప్తే మీడియాకి చెప్పినా నేను చూస్తా అన్నాడంట, నేను విన్నాను అందుకే మీకు చెప్తున్నాను. అట్లా ఆ అమ్మాయిని బలవంతంగా ఒక హాస్పిటల్ తీసుకెళ్ళి హైదరాబాద్లో అబార్షన్ చేయించాడంట. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏడ్చారంట, గగ్గోలు పెట్టారంట, నా కూతురు జీవితం నాశనం అయిపోతుంది అంటే కొన్ని కోట్లు, 5 కోట్లు ఏదో అన్నారు నాతో, 2 కోట్లు ఇచ్చి ఏ నోరు మూసుకోండి బెదిరించి 2 కోట్లు మనకి తెలిసింది మీకు చెప్పుకోవాలి కదా. నేను ఆ చెప్పు జరిగితే గతిలేక ఆ పిల్ల ఇంత పెద్ద ఆయన చాలా పవర్ఫుల్ మనిషి, ఇకేం చేయలేకమ్మా, ఏడుస్తూ మానసిక రోగంతో పిచ్చిదైపోయి సన్నగా ఎండిపోయి పిచ్చిదనలాగా అక్కడికి ఇంట్లో ఉంటూ మానసిక పరిస్థితి బాగోలేక బాధపడుతూ షీఈస్ క్రయింగ్ లైక్ ఎనీథింగ్. నేనంటాను పవన్ కళ్యాణ్ గారు, మీరు పవర్ స్టార్, ఎందుకంటే మీరు ప్రశ్నించే గుణం ఉంది. ఆడపిల్లలు వెంక చూస్తే తోట తీస్తా అనేవాళ్ళు, అందుకే మీరు నాకు నచ్చారు. అందుకని నేను మీకు ఈ పబ్లిక్లో ఆడపిల్ల పేరు చెప్పకూడదు కదా. చూడండి ఆ మొన్న ఒక చిన్న పిల్ల మీద రేపు జరిగితే అది చూపించాల మీడియా కూడా చాలా గొప్పగా, ఎందుకంటే చూపించకూడదు. చిన్నపిల్ల టీవీ చూసేవాళ్ళు తట్టుకోలేరు, చిన్నపిల్లలు చూస్తారు, ఇంకోళ్ళు చూస్తారు, 90 ఏళ్ళ ముసలమ్మలు చూస్తారు, వాళ్ళు తట్టుకోలేరు ఇంత చిన్నపిల్లన మర్మంగం చేశారని చెప్పి. అది వాళ్ళు కామెంట్ చేసావు, అది వేరే మ్యాటర్. అట్లా నువ్వు గట్టివాడి కాబట్టి ఆ పిల్ల పేరు మీడియాలో చెప్పకుండా మీ చెవిలో వేస్తా, మాస్టర్ ద్వారా కానీ వేరే మీ ఫోన్ నెంబర్ ఎట్టా కొట్ట పట్టుకొని ఓ మెసేజ్ కానీ పెట్టి ఆ ప్రముఖుడి చేతిలో నాశనం అయిపోయిన ఆ పిల్ల పేరు మీకు చెప్తా, మీరు రండి. అప్పుడు ప్రశ్నలో ఆ పిల్ల పేరు చెప్పండి, ఇట్లా పోసాను పంపించాడు, పోసాను ధైర్యం లేక పాపం నాకు చెప్పాడు, నేను ధైర్యవంతుండి ప్రశ్నించే గుణం నాకుంది, ముఖ్యమంత్రుల్ని ఎమ్మెల్యేని మంత్రుల్ని సన్నాసులారా దత్తమ్మన్నారా నీ అయ్యా అని అనగల దమ్ము నీకుంది కాబట్టి ఆ పిల్ల పేరు మీరు ప్రశ్నలో చెప్పి ఆ పిల్లకి భరోసా ఇచ్చి దాన్ని సిబిఐకి అప్పచెప్పండి. అమ్మా నిన్ను ఎవడు ప్రేమలో అని చెప్పి నిన్ను కడుపు చేసి నీలో నాశనం చేసి నీకు అబార్షన్ చేయించి నీకు సినిమా జీవితం కూడా లేకుండా చేశాడు, కనీసం ఒక సంస్కారంగా బతుకుతామన్నా కానీ ఆ బతుకు కూడా లేకుండా చేశాడు,
అని పవన్ కళ్యాణ్ గారు ఆ ఎమ్మెల్యేని మీరు పిసర కూడా చూపించి సిబిఐకి అప్పగించి ఆ దుర్మార్గుణ్ణి పట్టి ఆ అమ్మాయికి మీరు న్యాయం చేస్తే మీకు నేను గుడి కడతా రాముల వారి గుడి ఆయనే స్వామి గుడి వినాయక గుడి వెంకటసాం గుడి పవన్ కళ్యాణ్ స్వామి గుడి నేను కడతా గ్యారెంటీ కడతా ఆ ఒక్క ఆడపిల్ల జీవితం కనుక మీరు కాపాడగలిగితే మీ కంటే మహాత్ములు నేను గాంధీ గారి కంటే మీరు గొప్పవాళ్ళు అంట దేవుడి కంటే గొప్పవాళ్ళు అంట దేవుడే మీ రూపంలో కిందకు వచ్చి ఆ పిల్ల జీవితాన్ని మళ్ళీ నిలబెట్టాడు అంట అదొక్కటి చేయండి నాకు మీ మీద నాకు జీవితాంతం నేను కూడా పూజిస్తూ ఎలాగైతే స్తోత్రాలు ఉంటాయో లలిత సహస్ర నామాలలాగా అలాగే పౌర శాస్త్ర నామాలు మేము రాసి పటిస్తూ ఉంటాం చేస్తారా ఆ పిల్ల జీవితాన్ని బాగు చేస్తారా అది ఒక్కటి చేయండి సార్ ఇక మీరు జగనే పరికరారు సార్ మీ ముందు అప్పుడు జగన్ గారు చాలా చిన్నవాడు మీకంటే అప్పుడు మీరు మానవాతీతులు యు ఆర్ లేటెస్ట్ యు ఆర్ హాటెస్ట్ యు ఆర్ స్వీటెస్ట్ యు ఆర్ గ్రేటెస్ట్ నథింగ్ బట్ ఎవరెస్ట్ అని మిమ్మల్ని పొగుడుతూ ఆ గుళ్ళో నేను పొద్దుళ్ళను కూడా పెడతా వస్తే ప్రపంచంలో బ్రతికి ఉన్న మనిషి ఒక గుడిలో ఉంటే ఏది హీరోయిన్లు గుడులు అవి కాదు అలా పొద్దుళ్ళు పెట్టి పూజిస్తుంటే మాకింత గర్వకారణం మా పరిశ్రమ మా పరిశ్రమలో ప్రముఖుడు ఇంత మంచి పనులు చేస్తున్నాడని అది మీరు చేయాలా ఈ మీడియా ముందు చెప్తున్నా మీరు మళ్ళీ రాకపోయినా ఆ అమ్మాయి పేరు ఎత్తకపోయినా ఆ అమ్మాయికి మీరు అండదండ అండెచ్చకపోయినా మీకు జగన్ గారి గురించి మంత్రుల గురించి ఎమ్మెల్యేల గురించి అడిగే హక్కు అధికారం మీకు ఏమాత్రం రాదు మీకు లేదు చెయ్యండి మంచి పని ఎవడైనా పోసారు కూడా ఎవరైనా కొడక పోసారిగా అను ఏం భయపడను చెప్పండి పవన్ కళ్యాణ్ గారు అంట అంత గొప్ప పని మీరు చేస్తే చేస్తారా మీకు ఆడపిల్ల అంటే ఎంత గౌరవం కదా సినిమాలో కూడా చెప్పారు కదా ఆడపిల్ల వెంక చూసావో అని క్లోజ్ రేంజ్లో క్లాప్స్ కూడా కొట్టాం మేము కూడా అది క్లాప్స్ కాదు జీవితం నిలబెడితే మేము జీవితాన్ని చెప్పాక గుడి కడతాం మీకు